వృధాగా వెళ్లి సముద్రంలో కలుస్తున్న ప్రతి నీటి బొట్టుని ఒడిసిపట్టి తెలంగాణలో బీటలు వారిన భూములకి నీళ్లు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ అన్నారు. గంగాధర మండలం నారాయణపూర్ జలాశయానికి ఎల్లంపల్లి నీరు చేరడంతో గంగమ్మకు జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను అపర భగీరథుడితో పోల్చారు. మేడారం రిజర్వాయర్లోని మొదటి పంపును శనివారం ప్రారంభించడంతో కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్లోకి ఎల్లంపల్లి జలాలు చేరుతున్నాయి. పై అధికారుల ఆదేశాల మేరకు మేడారం నుంచి పైపులు, గేట్ వాళ్లను సంబంధిత అధికారులు పరిశీలించి శనివారం నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్లోకి నీరు చేరడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా చొప్పదండి నియోజకవర్గంలోని టీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో పంపుల వద్దకు చేరుకుని గంగమ్మకి స్వాగతం పలికారు. జలాలకు ప్రత్యేక పూజలు చేసి గంగమ్మకి జలహారతి ఇచ్చారు. సీఎం కేసీఆర్ కరీంనగర్ కి వచ్చిన సందర్భంగా ఎల్లంపల్లి నీటితో నియోజకవర్గంలోని చెరువును నింపాలని తాను కోరినట్లు తెలిపారు. వెంటనే స్పందించిన కేసీఆర్ ఒక టీఎంసీ నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారని చెప్పారు. ఈ జలాలతో చొప్పదండి నియోజకవర్గం మొత్తం సస్యశ్యామలం అవుతుందని వెల్లడించారు. మా నియోజకవర్గానికి నీళ్లను విడుదల చేయండి అని అడగంగానే వెంటనే ఆదేశాలు జారీ చేసి ఇవాళ మళ్ళీ నీళ్లు విడుదల చేసినటువంటి మా దైవం, మా రైతుల పాలిట దేవుడిగా భావిస్తామని మా నియోజకవర్గం నీళ్లు విడుదల చేసిన సందర్భంలో వారికి మా యొక్క నియోజకవర్గ రైతాంగం పక్షాన, ప్రజాప్రతిల పక్షాన పాదాభివందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కిందికి పోయే సముద్రంలో కలిసేటువంటి నీళ్లను పైకి తీసుకొచ్చి 400 పైకి ఎత్తు మీటర్లకు తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారి, కేసీఆర్ గారిది. అదేవిధంగా నారాయణపూర్ రిజర్వాయర్, పోతారం రిజర్వాయర్ ప్రతి చెరువు 40-50 ఏళ్ల నుంచి నిండినటువంటి చుక్క నీరు లేనటువంటి చెరువులన్నీ కూడా నింపి మమ్మల్ని ఆదుకొని, మా రైతాంగాన్ని ఆదుకొని, మా రైతాంగాన్ని కళ్ళల్లో ఆనందాన్ని నింపినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మా నియోజకవర్గ రైతాంగం పక్షంగా మరి ప్రజాప్రతిల పక్షంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, పదాభివందనం తెలియజేస్తున్నాం.